ಎಷ್ಟು தாளம் தாளம் కరోనాతో చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక ముగ్గురికి కరోనా వచ్చింది, ఇంకా 5 మెంబర్స్ కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ కరోనా టెస్ట్ చేసి వాళ్ళను కోవిడ్ నిబంధనల ప్రకారము లాక్డౌన్ విధించి వాళ్ళకు హోమ్ క్వారంటైన్లో మెడిసిన్ ఇచ్చి టెస్ట్ చేయించాలని గవర్నమెంట్ గారి హాస్పిటల్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కత్తి లక్ష్మి, ఆమె కరోనా వచ్చి వారం రోజులు అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఇంకా ముగ్గురికి, కొడుకు బిడ్డకు కోడలకు
మొత్తం నలుగురికి వచ్చింది. కానీ ఆమె 5 రోజుల నుంచి టాబ్లెట్ వాడినా కంట్రోల్ కాలేకపోయింది, అందుకే ఇలా చనిపోవడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి ఇలా దాన సంస్కరణ నిర్ణయించడం అయింది. 6 కొడుకులు 3 బిడ్డలుండి కూడా కరోనా మహమ్మారికి ఏం చేయలేని పరిస్థితి అయితే వాటి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి. అత్యవసర సమయంలో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పనులు ముగించుకొని పోవాలని వేడుకుంటున్నాం. దయచేసి ప్రజలు ఎవ్వరు రావద్దు రోడ్ల మీదకి.